మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. గత 2-3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బీఆర్ఎస్ పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తున్నాయి, ఒక అభద్రతా భావానికి గురి చేస్తున్నాయి అన్నటువంటి ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తుంది అంటున్నారు. ఈ నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయని చెప్పి చెప్తున్నారు. తాజాగా ప్రస్తుతం స్టేషన్ కనుపూర్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజు గారు, మాజీ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి తమను బైండోవర్లు చేయడము, అరెస్ట్ చేయడము, ఎప్పుడనుకుంటే అప్పుడు అరెస్టులు చేయడము తగదని చెప్పి అంటున్నారు. ఈ అభద్రతా భావానికి కారణము ఏందన్న విషయం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వారి ఆలోచన విధానం ఎట్లా ఉంది సార్? నిన్న మొన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అభద్రతా భావానికి గురవుతున్నారు అని అంటున్నారు, అసలు కారణం ఏందంటారు? అభద్రతా భావానికి గురవుతున్నది బీఆర్ఎస్ శ్రేణులు కాదు, రేవంత్ రెడ్డి అభద్రత భావానికి గురవుతున్నాడు. కారణం ఏంటంటే ఇంటి పోరు మొదలైంది ఆయనకు, తర్వాత ప్రజల నుండి పోరు కూడా మొదలైంది. ఎందుకంటే ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షము ఎప్పటికప్పుడు ప్రతి అంశం మీద పూర్తి అవగాహనతోటి నిలదీయడం జరుగుతుంది. ఏం చేయాలో తోయక ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు దాడులకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. లేకపోతే కౌశిక్ రెడ్డికేమో గృహ నిర్బంధము లేదా హౌస్ అరెస్ట్ చేస్తారు, అదే ఎరకపూడి గాంధీని మాత్రము యథేచ్ఛగా వదిలిపెట్టి ఎస్కార్ట్ ఇచ్చి 9 కిలోమీటర్ల దూరము వాళ్ళ అనుచరులతోటి దాదాపు ఒక 10-15 కార్లలో వచ్చి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడానికి ఎస్కార్ట్ ఇచ్చి వచ్చిందంటే అర్థం ఏంటి? సో దీనికి తప్పకుండా ఇద్దరు కారణం, ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత డీజీపీ కూడా, ఎందుకంటే పోలీసుల ద్వారానే చేసింది కాబట్టి. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ఇంటి మీద దౌర్జన్యం చేసిండు, వాళ్ళు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు, హత్యాప్రయత్నం కేసు పెట్టాలని సిపి ఆఫీస్ పోతే అందరిని అరెస్ట్ చేసి అడవులలోకి తీసుకుపోయి తాగడానికి నీళ్ళు లేకుండా విసక్షణ రహితంగా ఎత్తుకొని పోయి అలా పడేయడం వల్ల మరి హరీష్ రావు గారు పెద్ద నాయకుడికి భుజము డిస్లోకేషన్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? వాళ్ళు ఏమన్నా అక్కడ ఏమన్నా దౌర్జన్య కార్యక్రమాలకు పాల్గొన్నారా లేదా ఏమన్నా? ఏం లేదు కదా. సో ఓన్లీ కేసు పెట్టడానికి పోతే కూడా మరి అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే ఈరోజు నిన్నటి దినం చూస్తే కింది స్థాయి కార్యకర్తలను మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఉన్న మాజీ మంత్రులందరినీ, ఎమ్మెల్యేలందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. అంటే ఒక నిరంకుశ పాలన, ఒక రాక్షస ఆనందం. మేము బీఆర్ఎస్లను ఎక్కడికక్కడ నిలువరించడం అని చెప్పేసి ఒక రాక్షస ఆనందం కోసమే చేసినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే ఏదో ప్రయత్నం చేసిండ్రు హైడ్రా పేరుతోటి ప్రజల మూడును, అంటే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రైతులకు ఏం చేయలేదు కదా, రైతులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దాన్ని డైవర్ట్ చేయడం కోసమని హైడ్రా మొదలుపెట్టిండు. హైడ్రామ లెక్క మారిపోయింది, దాని నుంచి వెళ్ళి మళ్ళా మనుషులు మార్చడానికి లేదా మూడ్ డైవర్ట్ చేయడం కోసము మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణుల మీద దాడులు, తర్వాత అదేవిధంగా గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చూస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 9 నెలలలో చేసింది గుండుసున్నా, ఏమీ పని చేయలేదు. రైతులకు వ్యతిరేకము, విద్యార్థులకు వ్యతిరేకము, తర్వాత వాతావరణము అక్కడ ఏది ఖమ్మంలో, తర్వాత మున్నేరు వాగు మనకి ఎక్కడైతే మహబూబాద్ ఆ ప్రాంతం ఉందో, సో అక్కడ వరదలు విపరీతంగా వస్తే సరైన సమయంలో ఆదుకోక మాకు హెలికాప్టర్ దొరకలేదని సాకులు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా వైఫల్యం చెందుతున్న రేవంత్ రెడ్డి తప్పకుండా మూల్యం చెల్లించాల్సి. ఓకే, ఇక్కడ పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో అని చెప్పి ఇక్కడ అంటున్నారు. కాకపోతే అరికపూడి గాంధీని ప్రశ్నిస్తే ఆయన కూడా ఏమంటున్నంటే, నేను ఏ పార్టీలో ఉన్నానో అసలు స్పీకర్ గారికి తెలుసు కదా అని చెప్పి మళ్ళీ కొత్త క్వశ్చన్ ఏందన్నటువంటి వాదన. అసలు మీ ఉద్దేశం చెప్పండి, అసలు అరికపూడి గాంధీ గారు మీ పార్టీలో ఉన్నారా లేకపోతే ఇంకా అధికార పార్టీలోకి వెళ్ళాడు అనుకోవచ్చా? అరికపూడి గాంధీ డ్యూయల్ రోల్, అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టున్నది ఆయన ముచ్చట. ఎందుకోసం అంటే అటు ఎమ్మెల్యే టెక్నికల్గా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఫిరాయింపుల చట్టం చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ కనుక నువ్వు పార్టీ మారేది ఉంటే ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీకు ఇష్టం ఉన్న పార్టీకి పోయి అక్కడ గెలవాలా. అట్లా కాకుండా
ఇది కావాలి ఏదో అంటారు కదా, రాత్రి భూ ఉంటే తింటా, ఉండేదాకా ఉంటా అన్నట్టు రెండు కూడా కావాలనే విధంగా ఈరోజు మరి గాంధీ గారు ఏదైతే ఉన్నదో ఆయన అలాంటి పన్నాగంతో జిత్తులం మరి నక్కలెక్క ఆ పదవిలో ఉండాలని పిఏసి పోస్ట్ కోసము మరి ఆయన చేసే కార్యక్రమం. అంతేకాకుండా తగుదనమ్మ అని చెప్పేసి ఒకవేళ కనుక 11 గంటలకు మీ ఇంటికి వస్తాను కౌశిక్ రెడ్డి అన్నాడు, పోకుండా గృహ నిర్ణయం చేసి ఆగిండు. నువ్వు రాలేదు కదా నేను వస్తా అని పోవడం ఎంత మటుకు సహనం చేస్తా అంటే ఎంత దౌర్జన్యంగా పోయి ఇంటి మీదకి పోయి ఎట్లా దౌర్జన్యం చేసినా మనం చూసినాం. సో కాబట్టి ఒకవేళ కనుక టెక్నికల్గా ఆలోచించినప్పుడు ఒకవేళ కనుక నువ్వు బీఆర్ఎస్ పార్టీ కానీ గత్త పచ్చి అబద్ధం ఎందుకు పక్క 3 కాంగ్రెస్ కండు వేసుకొని ఇది దేవుని దగ్గర వేసే కండు అని చెప్పాల్సి అంత గంత దౌర్భాగ్యం ఎందుకు? ధైర్యము దమ్ము ధైర్యం ఉండేదంటే బాగా అభివృద్ధి చేసే పార్టీలకు పోయినావు కదా, కాంగ్రెస్ పైన గొప్పగా చెప్పుకోవాలి కదా. ఆ పదవి ఏమున్నా చెప్పు, మళ్ళీ ఏ పదవి అని ఇవ్వచ్చు, ఏ పదవి లేకుండా మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. నువ్వు ఎమ్మెల్యే లేకుండా కూడా రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే మంత్రి పదవి ఇవ్వచ్చు, తర్వాత ఎమ్మెల్సీ చేసుకోవచ్చు 6 నెలల్లో. సో కాబట్టి ఎన్ని అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ రకంగా అంటే ఓన్లీ డిక్టేటర్షిప్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓకే, పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అదే పరిస్థితి తలెత్తింది అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న నోటీసులు కూడా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినటువంటి సందర్భము, ఒకవేళ రెస్పాండ్ కాకపోతే 4 వారాల్లో మేమే సుమోటోగా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పన్నారు. ఇప్పుడు తను కూడా మరి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? తినబోతు రుచి ఎందుకనే పరిస్థితి సామెత ఒకటి ఉన్నది. కడియం శ్రీహరి నైతిక విలువల గురించి మాట్లాడతాడు. సో నైతిక విలువల గురించి మాట్లాడేటైన డివిజన్ కోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ పోవడం ఎంత వంటుకు సమంజసం అంటే నువ్వు పక్కా గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ బీఫామ్లో బీఆర్ఎస్ పార్టీ ఫండ్తో గెలిచి తగుదనమ్మని చెప్పేసి మొత్తము నమ్మించి మోసం చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు పోయి ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నువ్వు జాయిన్ అయినావు, నీ బిడ్డని జాయిన్ చేసినావు, ఇక్కడ పార్టీ ఫండ్ తీసుకున్నావు, బీఫామ్ కూడా మరి ఎంపీగా ఇచ్చినా కూడా వాటన్నిటి తీసుకొని పోయి అడల్లో జాయిన్ అయిన సంగతి మనందరూ కూడా తెలుసు. మళ్ళీ ఇంకా ఏమి ఏమిటి కోసం పోతున్నావు అన్నట్టు ఎట్లా పోతున్నావు? నువ్వు ఈ పార్టీలో కాదు ఇది మంచిది కాదని పోయినప్పుడు దీనికి రాజీనామా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను 2011లో, నేను అప్పటికి 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి 15 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే పదవికి అధికారం కేంద్రంలో రాష్ట్రంలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ పార్టీలో మెంబర్షిప్ తీసుకొని ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ గెలిచి తెలంగాణ వాదాన్ని ఆకాశానికి ఎత్తుకునే పరిస్థితి చేసిన. ఒకవేళ నువ్వు నమ్మిన సిద్ధాంతం కరెక్ట్, కాంగ్రెస్ పోతేనే అభివృద్ధి అవుతుంది అన్నప్పుడు బేషరతుగా ఇక్కడ రాజీనామా చేయాలి, ప్రాథమిక సభ్యత్వం వదిలేసేయాలి. అక్కడ పోయి ఇగో నేను అభివృద్ధికి పోతున్నా, నేను పోయినా కాబట్టి ఇగో స్పెషల్ ప్యాకేజ్ ఇది పట్టుకొచ్చిన, స్పెషల్ డెవలప్మెంట్ నుంచి ఇది పట్టుకొచ్చిన, సీడీఎఫ్ నుంచి గింత తెచ్చిన, కొత్త ఇండస్ట్రీ ఒక ఫ్యాక్టరీని మంజూరు చేయించుకొచ్చిన, ఏదన్నా ఒకటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చానంటే ఆ నిజమైన పోయినందుకని చెప్పేసి ప్రజల నిమ్మకం ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే ముందన్నట్టు అవ్వ కావాలి భూ కావాలి అన్నట్టు ఇలా గెలిచిన ఇది ఉండాలి, తర్వాత ఆ పార్టీలో ఉన్న అధికారం కావాలి, ఏదో మంత్రి పదవి ఆశపడిపోయిండు అది దక్కలేదు, ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నో తెలియని పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఈ వ్యవస్థ చూస్తుంటే మాకు కూడా అనిపిస్తుంది రాజయ్య గారు ముందస్తు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారా, అందుకే వాళ్ళ ఉత్సాహాన్ని నింపడానికి అన్న ఆలోచనలు కూడా మాకు వస్తున్నాయి, మీరే ఉంటారు? మాకు ఎలక్షన్లు కొత్త కాదు. సో పోయినసారి 93% ప్రజాప్రతినిధులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక్కడిగా ఆనాడు కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఆయన ఎక్కడ తిరగలేదు, ఆయన చేయలేదు, నేను ఒక్కడిగా అన్ని మన 7 మండలాలకు సంబంధించిన జడ్పీటీసీలను గెలిపించుకున్నాం. 7 మండలాలకు సంబంధించిన ఎంపీపీలు ఒక్కటే మోసం చేసి పోయింది కానీ 6 ఎంపీపీలు అన్ని రకాలుగా సర్పంచులు ఎంపీటీసీలు అన్నీ కూడా గొప్పగా గెలవడం జరిగింది. తప్పకుండా స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా మళ్ళీ అదే లెవెల్లో మళ్ళీ గెలుస్తాం. తర్వాత అన్నిటికంటే ఎక్కువ మేము ప్రజలలో ఉంటాం, ఇప్పటికీ ప్రజా సమస్యల మీద కష్టాలలో సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గణపూర్ నియోజకవర్గాన్ని, గణపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాటి స్థానికుడికి ఉండే గొప్పతనం అది, అవకాశం అట్లాంటిది. సో గెలిస్తే ఉండడు ఓడిపోతే పోడు అనేది ఏం లేదు, ఎప్పుడు ఇక్కడే ఉండేవాడిని, రేపు చనిపోతే కూడా ఇదే గణపురం గడ్డ హెడ్ క్వార్టర్ అయిన ప్లేస్, ఇక చనిపోయినా కూడా ఇక్కడే నన్ను బోధ పెడతారు. సో అట్లాగే ప్రజలు కూడా అట్లే సేవ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, కానీ అభద్రతా భావానికి గురవుతుంది తాము కాదు అని చెప్పి అంటున్నారు. ఒక నిరంకుశ పాలనతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, అలాగే పోలీస్ బాస్ కూడా ప్రత్యేక అధికారులు కట్టబెట్టడానికి కూడా ఇక్కడ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ప్రజలను సంక్షేమ వ్యవస్థపై దృష్టి పెట్టాలి తప్ప ఒక అణచివేతకు గురి కావద్దని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలు నాకు దైవంగా అంటున్నారు,
రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువ జరుగుతాయి. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలలో ఉండే మనుషులం కాబట్టి ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిధి. స్టేషన్ గణపూర్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.